2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆదిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. శనివారం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రా కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు రోడ్ షోలతో పూర్తి స్థాయి ప్రచారానికి దిగింది. నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోక్ పోల్ వంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. వచ్చే ఎన్నికల్లో 115 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయదంతా మోగిస్తుందని పొలిటికల్ క్రిటిక్ తెలిపింది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 60 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపింది. భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ గాని అసలు ఖాతాలను కూడా తెరవలేవని అంచనా వేసింది. లోక్సభ ఎన్నికలపై లోక్ పోల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే వైఎస్ఆర్సీపీకే జయకొట్టింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు లభిస్తాయి. టీడీపీ జనసేన కూటమికి 6 నుంచి 8 స్థానాలకు పరిమితం చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క లోక్ స్థానాన్ని గెలుచుకుంటాయని లోక్ పోల్ తెలిపింది. తాజాగా జన్మత్ పోల్ సంస్థ తన సర్వే నివేదికను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 114 నుంచి 117 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. తెలుగుదేశం జనసేన కూటమి 49 నుంచి 51 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. టీడీపీ వరుసగా రెండోసారి ప్రతిపక్షంలో కూర్చుంటుందని అభిప్రాయపడింది.